ఇండస్ట్రీ అంతా ఒకటే మనకు కమిటీ తర్వాత ఏదైనా షార్ట్ అవుట్ కాకుండా ఇండస్ట్రీలో సో మెనీ క్రాఫ్ట్స్ ఉన్నాయి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ అలాగే ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ కూర్చున్నప్పుడు మాట్లాడుకొని ఎలా చేస్తే బాగుంటుంది ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చేది మనకు సరిపోకుంటే అప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అప్పుడు ఆలోచించుకొని మాట్లాడదాం. దయచేసి ఎవరు ఇండివిజువల్గా ఎవరు రియాక్ట్ అవ్వద్దు. సేమ్ టైం మన తెలంగాణ ప్రభుత్వం రేట్స్ ఫైనల్ చేసి కొత్త జీవో ఇచ్చింది. సో నిర్మాతల తరపున మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఇండస్ట్రీ తరపున వెళ్ళి వారు అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి కలిసేది ఉంది, కలిసి ధన్యవాదాలు చెప్పి రావాలి. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఈ తొందరలోనే ఈ ఇష్యూ షార్ట్అవుట్ చేసి మాకు అపాయింట్మెంట్ ఇస్తే ఫిలిం ఇండస్ట్రీ తరపున వచ్చి సీఎం గారిని మినిస్టర్ గారిని కలవాలనుకుంటున్నాం. సో వారు అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం ప్రతినిధులను కూడా కలుస్తాం. సో అలాగే మీడియా, సో ఇందాక నేను ఒక శ్యామ్ సింగ్ గారి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మీరు చాలా కీ రోల్ ఇటు ఫిలిం ఇండస్ట్రీకి కానీ అటు సొసైటీకి కానీ ఇటు ప్రభుత్వాలకు కానీ. దయచేసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంటే మీరు మేము ఎప్పుడు ప్రెస్ మీట్లని ఎక్కడని కలుస్తూనే ఉంటాం. ఫిలిం అంటే యు ఆర్ ద ఫిలిం పీపుల్, మీరు సపరేట్ అని మేము అనుకోవట్లేదు. మీరు మాతో పాటు మీరు ఒకటి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన న్యూస్ ఏదన్నా ఉంటే దాన్ని మీరు చాలా సెన్సిటివ్గా చూడండి, దాన్ని హైలైట్ చేసి, అంటే దానివల్ల కూడా కొన్ని మ్యాటర్లు తక్కువ ఉన్నవి కాంప్లికేషన్స్ అవుతున్నాయి. దయచేసి మీరు అందరు అర్థం చేసుకుంటారని మా విన్నపం ఇది. మీడియా అంటే ఇప్పుడు మా సినిమా ముహూర్తం దగ్గర నుంచి ఒక సినిమా సక్సెస్ అయ్యి సెలబ్రేషన్స్ వరకు ఆ సినిమాకు సంబంధించిన ప్రతి ప్రెస్ మీట్లలో ప్రతి సక్సెస్లో మీరు ఉంటారు. సో మీరు మేము వేరు కాదు, ఫిలిం ఇండస్ట్రీ మీడియా వేరు కాదు. దయచేసి అది మీరు కూడా అర్థం చేసుకొని ముందు ముందు కొంచెం జాగ్రత్తగా రిపోర్టర్స్ కానీ యజమానులు కానీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉంటే కొంచెం సెన్సిటివ్గా చూడండి. దాన్ని కావాలని హైలైట్ చేసేసి అది ఇంకా కాంప్లికేట్ చేయొద్దు. ఇది మా నిర్మాతల తరపున ఇది మీకు విన్నపం, మా రిక్వెస్ట్.